జనరల్గా ఇప్పుడు టీనేజర్స్లో కానీ యూత్లో కానీ అంటే ఒక వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్ ఒకసారి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే సుఖవ్యాధులకి గురైనప్పుడు అంటే వాళ్ళు ఇలా ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్కి ఆ ఇండివిజువల్ అనేది ఎక్స్పోజ్ అయినప్పుడు అది జీవితకాలం వెంటాడుతుందా లేదంటే ఇమీడియట్గా మెడిసిన్స్ వాడకనే తగ్గిపోతుందా అనేది కామన్గా క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి. సో దీనికి ఆన్సర్ ఏమిటంటే అది ఒక హెర్పిస్ అనేది సర్పి, దాంట్లో టైప్ 1 టైప్ 2 ఐజీజీ ఐజీఎం లెవెల్స్ అవి చెక్ చేసుకోవటం. ఒకవేళ అతను ఏమైనా ఇల్లీగల్ సెక్షువల్ కాంటాక్ట్స్ గురైనా లేదంటే అతను ఈ సర్పితో బాధపడుతున్నా ఈ వాల్యూస్ అవి చూసుకుని నిర్ణీత టైంలో అంటే విత్ ఇన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం గట్టిగా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా ఏదైతే ఆ సర్పికి ఎఫెక్ట్ అయ్యాడు ఆ పేషెంట్ నిర్ణీత టైంలోనే మనం ఆ సర్పి నుంచి బయటపడటానికి 100% ఛాన్స్ ఉందండి. అట్టాగే కొన్ని డిసీజెస్ ఉంటాయి అంటే సిఫిలిస్ కానీ లేదంటే గోనోరియా కానీ ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే హెప్టైటిస్ ఇట్ హెచ్సివి ఇట్లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ గురైనప్పుడు కూడా వాటిని కూడా మనం చాలా వరకు ఒక 6 months to 1 year పాటు రెగ్యులర్గా కోర్స్ వాడుకుంటే ఈ హోమియోపతి మందుల ద్వారా అట్లాంటి డిసీజెస్ని కూడా మనం తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉందండి. కానీ ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే పేషెంట్స్ చేసే మొదటి తప్పు ఏంటంటే చాలా లేట్గా క్లినిక్స్ కానీ డాక్టర్స్ కానీ అప్రోచ్ అవుతూ ఉంటారు. సో ఆ లేట్ అయ్యేటప్పటికీ ఈ డిసీజ్ యొక్క ఇంటెన్సిటీ వాటి యొక్క ఉధృతం అనేది బాడీలో ఏదైతే పార్ట్స్కి ఎఫెక్ట్ అవ్వాలో అది ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుందండి. అంటే కొన్ని వ్యాధులు అనేవి బాగా మొండికేస్తూ ఉంటాయి అంటే బాగా క్రానిక్గా దీర్ఘకాలికంగా బాగా లోపల పార్ట్స్కి ఎఫెక్ట్ అంటే కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటుందండి. అంటే సింపుల్గా మనం కేస్ ఆఫ్ గోనోరియా తీసుకుందాం. గోనోరియల్ గోనోకోకల్ ఇన్ఫెక్షన్స్కి ఆ ఒక పేషెంట్ మనం చూస్తే ఎర్లీ స్టేజ్లోనే అంటే విత్ ఇన్ 1 month కరెక్ట్గా మనం హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయితే వాళ్ళకి ఆ కంప్లైంట్స్ నుంచి మనం ఇమీడియట్గా రిలీఫ్ తీసుకురావడానికి తగ్గించడానికి 100% క్యూర్ చేయడానికి కూడా హోమియోపతిలో ఛాన్స్ ఉందండి. అదే వాళ్ళు ఒక 6 months లేదంటే 1 year రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకోవడం, రకరకాల డాక్టర్స్ని మల్టిపుల్ డాక్టర్స్కి అప్రోచ్ అవ్వటం, మల్టిపుల్ టెస్ట్లు ఇన్వెస్టిగేషన్లు చేయించుకోవటం అంటే వాళ్ళకి రకమైన సైకలాజికల్ కాన్సెప్ట్తో వాళ్ళు ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ గురైపోయి కొంతమంది అయితే డిప్రెషన్ కూడా, కొంతమంది అయితే సూసైడల్ అటెంప్ట్స్ వరకు కూడా వెళ్ళిపోయిన పేషెంట్స్ మా ఛాంబర్స్లో మేము రెగ్యులర్గా ఈ క్లినిక్స్లో చూస్తూ ఉంటామండి. సో ఇట్లాంటి వాళ్ళు ఏం చేయంటే భయపడిపోకుండా వాళ్ళు ఒక అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీకి గురైనప్పుడు వాళ్ళు వాళ్ళకి ఏదైనా ఒక డిసీజ్ వచ్చిందేమోననే ఫియర్ అనేది వాళ్ళ మైండ్లో అప్రోచ్ అయినప్పుడు ఆ డిసీజ్కి మనం ఏదైతే నెసరీ ఇన్వెస్టిగేషన్స్ నెససరీ టెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి చేయించుకుని కరెక్ట్గా వెదర్ ఇట్ ఈస్ వచ్చే రిజల్ట్స్ బట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ వాల్యూస్ బట్టి మనం చూసుకుని కరెక్ట్గా మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే డెఫినెట్గా ఆ సెక్షువల్ డిసీజెస్ని మనం ఆ పేషెంట్కి ఆ సెక్షువల్ డిసీజ్ నుంచి మనం బయటికి తీసుకోవడానికి 100% ఛాన్స్ ఉంది. అదే ఇప్పుడు ఈ గోనోరియల్ ఇన్ఫెక్షన్స్ గురైనప్పుడు పేషెంట్కి విత్ ఇన్ నో పీరియడ్ ఆఫ్ టైమే వాళ్ళకి యురెత్రాకి ఎఫెక్ట్ అవ్వడం, అక్కడ నుంచి మన కిడ్నీ వరకు కూడా కొంతమందికి ఆ ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి, కొంతమందికి టెస్టికులర్ ఇన్ఫెక్షన్స్ రావటం అంటే జెనైటల్ పార్ట్స్కి తొందరగా ఆ డిసీజ్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు అది ఒక కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళిపోవటం, ఆ యురెత్రల్ ట్రాక్ట్ అది మూసుకుపోవటం లేదంటే సన్నబడిపోవటం, యూరిన్ పోయటానికి కూడా పేషెంట్ బాగా ఇబ్బంది పడటం లేదంటే కొంతమందికి ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ అవి రావటం అనేది ఫ్రీక్వెంట్గా తరచు జరుగుతూ ఉంటుందండి. అంటే ఇట్లా మల్టిపుల్ ట్రీట్మెంట్స్, మల్టిపుల్ ఒపీనియన్స్, మల్టిపుల్ డాక్టర్స్ లేదంటే మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్స్ అవి చేసుకోకుండా ఇనీషియల్గానే కరెక్ట్గా ఒక డాక్టర్ దగ్గర వాళ్ళు ఒక 6 months to 1 year పాటు తీసుకుని ఏదైనా డిసీజ్ అనే కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్తుందా అంటే బాగా ముదిరిపోయి ఉందా అసలు అది ఎందుకు తగ్గట్లేదు అనేది మనం ప్రాపర్గా విత్ ఇన్ దట్ టైం ఇవాల్యుయేట్ చేయగలిగితే డెఫినెట్గా మనం ఆ ఎస్టీడీస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే తెలుగులో మనం సుఖవ్యాధులు అంటూ ఉంటాం వాటిని కూడా మనం ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అంతే కొంతమంది మనకి హెచ్ఐవి పేషెంట్స్ అడుగుతూ ఉంటారు అంటే ఈ హెచ్ఐవి ఎఫెక్ట్ అయిన తర్వాత ఇది తగ్గుతుందా అనేది. జనరల్గా ఒకసారి హెచ్ఐవి అనేది ఎఫెక్ట్ అయినప్పుడు తగ్గించడం అనేది కొద్దిగా కష్టతరం అవుతూ ఉంటుంది. అంటే బాగా అక్కడ కూడా మనకి ఇండివిజువల్స్ ఏం చేస్తూ ఉంటారు అంటే బాగా ఒక 6 months 1 year లేదంటే ఒక 2 to 3 years బాగా ఇర్రివర్సిబుల్ కాంప్లికేటెడ్ స్టేజెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ CD3 CD4 కౌంట్స్ అనేవి బాగా తగ్గిపోయిన తర్వాత రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా కాకుండా ఇనీషియల్ స్టేజ్లోనే వాళ్ళకి ఆ డిసీజ్ అనేది ఒకసారి మనం వాళ్ళకి ఇది ఉంది అంటే హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది లేదంటే ట్రైడాట్లో మనకి పాజిటివ్ వచ్చింది అనేది అనుకో వాళ్ళకి అది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఒక డాక్టర్కి అప్రోచ్ అయ్యగలిగితే డెఫినెట్గా వాటిని కూడా మనం తగ్గించడానికి ఛాన్స్ ఉందండి. అంటే కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ ఉంటాయి లేదంటే పేషెంట్ ఒక్కొక్కసారి సడన్గా డిప్రెషన్, మానసిక ఒత్తిడి, మనోవేదనకి వెళ్ళిపోతుంటాడు, ఒక రకమైన ఇన్సెక్యూరిటీకి గురవుతుంటాడు. ఏమీ కాదు మేము ఉన్నాము అని చెప్పి వాళ్ళకి ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇచ్చి వాల్యూస్ అవి మానిటర్ చేసి నెససరీ డైట్ రెస్ట్రిక్షన్స్ డైట్ ఫుడ్ అంటే ఏది తినాలి ఏది తినకూడదు అనేది చెప్పి చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళకు కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం హోమియోపతి ద్వారా ప్రసాదించడానికి 100% ఛాన్స్ ఉందని నేను మీ
ఈ వీడియో ద్వారా మీకు తెలియచేయగలను. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.